భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు క్యాంప్ కార్యాలయంలో జలగం అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన లక్ష్మీదేవిపల్లి జెడ్పీటీసీ మేరెడ్డి వసంత జలగం అభిమానులకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ వసంత మాట్లాడుతూ జలగం క్యాంప్ కార్యాలయంలో భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎందరో మహానుభావుల త్యాగఫలమే ఈ స్వాతంత్ర్య దినోత్సవమని గుర్తు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి ఇంట పండగలా జరగాలని కోరుకున్నారు. ముఖ్యంగా యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని వారు తెలిపారు. ఈ జెండా ఆవిష్కరణ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, జలగం అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు జలగంగా క్యాంప్ ఆఫీసులో జరుపుకున్నటువంటి 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. దేశ ప్రజలందరికీ, ముఖ్యంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని అమరులైనటువంటి వీరులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత మనం స్వాతంత్రంలో భాగంగా ఉంటూనే ప్రత్యేక తెలంగాణ కోసం చాలా పోరాటాలు చేసి ఎంతో మంది అమరులైనారు. అమరవీరులు కూడా ఎంతో మనం జ్ఞాపకం మర్చిపోతున్నాం. ఈ స్వాతంత్రం సంపాదించడము అందరూ ఆలోచించి మంది భవిష్యత్తులో కూడా తెచ్చుకున్న తెలంగాణను కూడా ఎట్లా ఇంకా ముందుకు తీసుకుపోవాలి, సామాజిక తెలంగాణగా ఎట్లా ఏర్పాటు చేసుకోవాలనే దానికి ఇక్కడికి వచ్చినటువంటి ముందు కానీ వ్యక్తులు కానీ అందరూ కూడా ఆలోచించి ముందడి చేయాలని చెప్పేసి మరొకసారి అందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్యాంప్ కార్యాలయంలో ఈరోజు జరుగుతున్నటువంటి 77వ స్వాతంత్ర దినోత్సవ హాజరైన మిత్రులందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా జగన్ వెంకట్రావు గారి తరఫున నమస్కారం. ఎప్పుడో రావడం వేరు, అధికారంలో ఉన్నప్పుడు రావడం వేరు, అధికారంలో లేనప్పుడు వచ్చిన మీ అందరూ కూడా గొప్ప వ్యక్తులు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అనుకుంటున్నాను. పౌరులో ఉన్నప్పుడు అందరూ వస్తూ ఉంటారు, పౌరులో లేనప్పుడు ఇంతమంది రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చిన వసంతక్క రెడ్డి గారికి, అందరికి కూడా వచ్చినటువంటి ఈ కార్యక్రమం ఏర్పరిచిన అందరికి కూడా నమస్సుమాజలు. ఒక విషయం మీకు అందరికీ చెప్పగదమ్మదు, కోర్టు హైకోర్టులో ఘన విజయం సాధించిన వెంకట్రావు గారు పైకి పోయి అక్కడ సుప్రీంకోర్టులో స్టే మాత్రమే వచ్చింది. స్టే అంటే కేవలం నిలుపుదల ఆ వచ్చిన దానికి, మళ్ళా విచారణ జరుగుతుంది. మళ్ళా ఆ విచారణలో విజయం సాధించుకొని వెంకట్రావు గారు ఘన విజయంతో తిరిగి వస్తాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా మళ్ళా